హైదరాబాద్ నగర వీక్షణకొచ్చిన బెంగాలీ యువతపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన బీకామ్ విద్యార్థిని హైదరాబాద్ను సందర్శించేందుకు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ పాక్ హోటల్కు వెళ్ళటానికి ఆమె షేరింగ్ క్యాబ్ ఎక్కింది. క్యాబ్లో ఉన్న పింకీ రాయ్ అనే మహిళ ఆమెకు పరిచయమైంది. తాను కూడా హైదరాబాద్ చూడటానికి వచ్చానని పింకీ చెప్పింది. ఇద్దరికీ బాగా పరిచయం ఏర్పడింది. పింకీ రాయ్ని నమ్మిన యువతి ఆమె ఉంటున్న హోటల్కి వెళ్ళింది. మరుసటి రోజు ఇద్దరు కలిసి హైదరాబాద్ అంతా తిరిగారు. పింకీ రాయ్ తన స్నేహితుడైన కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ని ఆ యువతికి పరిచయం చేసింది. అతని కారులో హైదరాబాద్లో కొన్ని ప్రదేశాలు తిరిగారు. ఆ తర్వాత ప్రీత్ షెర్గిల్ ఈస్ట్ మారేడుపల్లిలోని తన అపార్ట్మెంట్కు ఆ యువతిని తీసుకువెళ్ళాడు. ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించి ఆపై లైంగిక దాడి చేశాడు. ఆమె దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకుని గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు. తర్వాత షెర్గిల్, డ్రైవర్ నీరజ్, మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. 2 రోజుల పాటు ఆమెను రేప్ చేశారు. ఆమె నగ్న చిత్రాలు వీడియో తీసి వారి స్నేహితులకు పంపించారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు షెర్గిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 4 నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మోసం చేసి అత్యాచారం చేసిర్రు, మరియు రూమ్లో నిర్బంధించిర్రు. మరి 3 డేస్ 15, 16, 17 3 రోజులు కూడా అక్రమ ఖైదీలాగా చేసి నిర్బంధించారు, అత్యాచారం చేసారు. నా దగ్గర నుంచి నా యొక్క వ్యాలెట్, తర్వాత గోల్డ్ డ్రింక్స్, ATM కార్డ్స్ అవన్నీ కూడా బలవంతంగా తీసుకున్నారు అన్నటువంటి సమాచారము RJBS వాళ్ళకు ఇస్తే వాళ్ళు కేసు నమోదు చేసి సైబరాబాద్ పరిధికి ఇచ్చింది. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసినారు. దాని ప్రకారం మనం ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే మేము కేసు రిజిస్టర్ నమోదు చేసి రిజిస్టర్ చేసినాము. చేసిన తర్వాత అందులో ప్రథమ ముద్ద అయినటువంటి ప్రీత్ షెర్గిల్ అనే అతన్ని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. వెస్ట్ మారేడుపల్లిలో ఏ అపార్ట్మెంట్లో అయితే ఘటన చోటు చేసుకుందో ఆ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మా ప్రతినిధి కృప మరింత సమాచారం అందిస్తారు. కృప, ఈ వార్త తెలిసిన తర్వాత అపార్ట్మెంట్ వాసులు ఏమంటున్నారు ఈ ఘటనపై? ఎస్ రోహిత్, నిజానికి ఈ వార్త ఎవరికీ తెలీదు. అంటే పోలీసులు వచ్చి అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించేంత వరకు కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగిందని ఈవెన్ వాచ్మెన్ కూడా తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడున్నాం మిష్ మ్యాన్షన్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సీసీ కెమెరా లేదు. వాచ్మెన్ని మనం అడిగినప్పుడు అంటే ఫిబ్రవరి 14 రోజు ఈవినింగ్ ప్రీత్ షెర్గిల్ అంటే ఎవరైతే కొరియోగ్రాఫర్ ఆ బెంగాలీ యువతి మీద అత్యాచారం చేశాడు అని చెప్తున్నారో అతను ఆ రోజు ఈవినింగ్ ఇక్కడే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చారా లేదా అన్నది తాను గమనించలేదని వాచ్మెన్ చెప్పిన విషయం. మనం ఒకసారి విషయం అంటే సంఘటన అంతా ఎలా జరిగిందనేది ఒకసారి మనం చూస్తే కనుక, వెస్ట్ బెంగాల్ నుండి ఒక బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి హైదరాబాద్ సిటీ చూడడానికి ఫిబ్రవరి 14 రోజు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆమె ఫస్ట్ ఒక క్యాబ్ మాట్లాడుకోవాలనుకుంది, కానీ మళ్ళీ షేరింగ్ క్యాబ్ కోసం వెళ్ళింది. షేరింగ్ క్యాబ్లోనే పింకీ రాయ్ అనే అమ్మాయి ఈ బెంగాలీ యువతికి పరిచయం అయింది. మీరు ముందు చెప్పినట్లుగానే వాళ్ళిద్దరికీ అమీర్పేట్ లాడ్జ్ కోసం వెళుతుంది అమ్మాయి. హైదరాబాద్ సిటీ చూడాలి కాబట్టి అమీర్పేట్లో ఒక లాడ్జ్ తీసుకుందాం, రూమ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆ బెంగాలీ అమ్మాయి ఉంది. ఒక 1 వీక్ పాటు ఉండాలని హైదరాబాద్కు రావటం జరిగింది. పింకీ రాయ్ మాటలు కలిపింది, ఇద్దరి మధ్య చిన్న స్నేహం కూడా కలిగింది. అమీర్పేట్లో ఎక్కడైతే రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తానని పింకీ రాయ్ చెప్పింది. షేరింగ్ క్యాబ్లో ఇద్దరు అక్కడి వరకు వెళ్ళారు. ఆ అమ్మాయిని ఆ లాడ్జ్ రూమ్ దగ్గర దింపింది. అయితే ఏ హోటల్లో ఉంటుందన్నది ఈ పింకీ రాయ్ గమనించుకుంది. తర్వాత ఫోన్ నెంబర్స్ కూడా తీసుకున్నారు ఇద్దరు వెళ్ళిన తర్వాత. ఇదంతా జరిగింది ఫిబ్రవరి 14 రోజు. ఇలా ఈ అమ్మాయి, బెంగాలీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అమీర్పేట్లో లాడ్జ్లో ఉంటుందన్న విషయం పింకీ రాయ్ తన స్నేహితుడు కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్కి చెప్పింది. చెప్పిన తర్వాత ఇద్దరు మరుసటి రోజు ప్లాన్ చేశారు. అంటే హైదరాబాద్ సిటీ మొత్తం చూపిద్దామని చెప్పినప్పుడు పింకీ రాయ్ ఫోన్ చేసి చెప్పింది బెంగాలీ అమ్మాయికి, నేను నా దగ్గర కారు ఉంది, నా ఫ్రెండ్ కారు ఉంది, ఓన్ కారు ఉంది, డ్రైవర్ కూడా ఉన్నాడు, సో సిటీ మొత్తం నేను చూపిస్తాను అని చెప్పడంతో ఆ అమ్మాయి నమ్మింది. పింకీ రాయ్ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14 రోజు ఆ అమ్మాయి కోల్కతా నుండి హైదరాబాద్కి వచ్చింది. ఫిబ్రవరి 15 రోజు సిటీ చూడడానికి అయితే ఎక్కడైతే లాడ్జ్ తీసుకుందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అదే కారులో పింకీ రాయ్తో పాటు ఎవరైతే కొరియోగ్రాఫర్ అని చెప్తున్నామో ప్రీతి షర్గిల్ ఉన్నారు, అతని డ్రైవర్ సుల్తాన్ అలియాస్ నీరజ్ అనే డ్రైవర్ కూడా ఉన్నాడు. అంటే వాళ్ళకు కారు ఉంది, ఓన్ డ్రైవర్, ఏదైతే కొరియోగ్రాఫర్కి కారు ఉందో అతను ఓన్ డ్రైవర్. అతను కారులో ముగ్గురు ప్రయాణించారు. కొద్ది దూరం తర్వాత ప్రీతి షర్గిల్ చెప్పిన ప్రకారం పింకీ రాయ్ మధ్యలో దిగిపోయింది. దిగిపోయిన తర్వాత అంటే అప్పటికే ఆ కొరియోగ్రాఫర్తో ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది కాబట్టి నేను నాకు పని ఉందని దిగిపోవడం జరిగింది పింకీ రాయ్. మొత్తం హైదరాబాద్లో కొన్ని చూసిన తర్వాత నా అపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, కృష్ణపురి కాలనీలో నా ఓన్ అపార్ట్మెంట్ ఉంది, వెళదామని చెప్పడంతో ఆ అమ్మాయి అతను నమ్మింది, కొరియోగ్రాఫర్ని నమ్మింది. అతని ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఇచ్చిన కూల్ డ్రింక్లో మొత్తం అంతా కలిపాడు అతను. కలిపిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదంతా జరిగింది ఫిబ్రవరి 15 రోజు. ఫిబ్రవరి 16 రోజు మనం చెప్పుకున్నాం ఎవరైతే కొరియోగ్రాఫర్కి డ్రైవర్ ఉన్నాడు నీరజ్ అనే వ్యక్తి, అతను కొరియోగ్రాఫర్ ఫ్రెండ్ ఒకరు, వాళ్ళిద్దరు కూడా ఇంటికి రావడం జరిగింది. ఆ అమ్మాయిని చైర్లో కట్టేశారు, అంటే మాట్లాడడానికి వీలు లేకుండా నోట్లో గుడ్డలు కూడా కుక్కేశారు అని పోలీసులు దర్యాప్తులో తేలిన విషయం. తర్వాత వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ ఎవరైతే నీరజ్ అనే అతను ఉన్నాడో అతను ఈ కొరియోగ్రాఫర్ ప్రీతి షర్గిల్ ఫ్రెండ్ ఒక అతను, ప్రీతి షర్గిల్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయిని వివస్త్ర చేసి వీడియోలు కూడా చిత్రీకరించారంటున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక లెటర్ రాసింది. ఇంతకుముందు మనం ఇంటి విజువల్స్ని చేసినప్పుడు మొత్తం అంతా కూడా అది గేట్ అంతా గ్రిల్లా ఉంది కదా, గేట్ నుండి అమ్మాయి ఒక లెటర్ రాసి బయటకు పంపించింది. అంటే విసిరేసింది, నేను ట్రబుల్లో ఉన్నాను సేవ్ మీ అని చెప్పేసి అమ్మాయి పెట్టింది. అయితే ఆ లెటర్ ఎవరు చూడలేదు, ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ అనేది కొద్దిగా లోపలికి ఉంది, అంటే మనం చూసినట్టు కొద్దిగా చీకటిగా ఉంది ఆ ప్లేస్. ఆ తర్వాత ఆ అమ్మాయి తనంతటి తానే విడిపించుకుందా లేకపోతే అసలు ఏం జరిగిందనేది అక్కడ క్లారిటీ లేదు. మొత్తం మీద అమ్మాయి అక్కడ నుండి ఆ చెర నుండి తప్పించుకుంది. వెళుతూ వెళుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతని గురించి ఫిర్యాదు చేసింది. మనం ఇంతకుముందు ఎవరైతే ప్రీతి షర్గిల్ కొరియోగ్రాఫర్ ఉన్నారో అతని వైఫ్ పిల్లలు లోపల ఉంటున్నారో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు అతని భార్య లక్నోలో ఉంది. అంటే నేను అడిగాను ఫిబ్రవరి 14 రోజు, 15 రోజు, 16 రోజు మీరు ఇంట్లో ఉన్నారా అని అడిగినప్పుడు నేను లేను, ఆమెకు తెలుగు రాదు, అయితే మాట్లాడడానికి కూడా అంగీకరించలేదు. ఈవెన్ మనకి అంటే పోలీసులు వచ్చినా సరే ఆమె సీరియస్ అయ్యారు, ఈవెన్ మీడియాను కూడా లోపలికి అలౌ చేయలేదు. కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమెకు తెలుగు రాదు, ఆమె చెప్పింది ఆమె లక్నోలో ఉన్నాను చెప్పింది. నేను మా అమ్మగారింటికి వెళ్ళాను, లక్నోలో ఉన్నాను, ఆ 3 రోజులు ఇక్కడ లేను, కానీ నా భర్తకి స్పైన్ ప్రాబ్లం ఉంది, అతను ఈ విధంగా ఇతను ఇటువంటి పని చేసే వ్యక్తి కాదు అని చెప్పడం జరిగింది. మొత్తం మీద పోలీసులు అయితే ప్రీతి షర్గిల్ని అరెస్ట్ చేశారు. ప్రీతి షర్గిల్ డ్రైవర్ నీరజ్ని అతని ఫ్రెండ్ పరారీలో ఉన్నారు, అతని కోసం గాలిస్తున్నారు. ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా స్కైప్ ద్వారా, అంటే కోల్కతాలో ఉన్న అమ్మాయి నుండి స్కైప్ ద్వారా ఈ వివరాలన్నీ కనుక్కున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇది జరిగిన సంఘటన. ఓవర్ టు స్టూడియో. రైట్ కృప.